హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే, నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ టెస్టర్ అయితే తీసుకురావడం జరిగిందండి. నవ్వటానికి కూడా నవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాను. మీరు నన్ను అయితే కొద్దిగా ఇదిగా చేస్తున్నారు, చెప్పలేకపోతున్నా. ఆ మాట కూడా రావట్లేదు, ఎందుకంటే ఏం చెప్పాలో నేను అర్థం కాబట్టి. మీరు లైక్ కొట్టట్లేదండి, నాకు లైక్ కొట్టండి అండి. ఇంత ఘనంగా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, మంచి మంచి కార్లు, ఎండ విపరీతమైన ఎండ ఉంది ఢిల్లీలో, మంచి మంచి కార్లు మీకు ఇప్పిద్దామని ఎండలో అయితే తిరుగుతూ ఉన్నాను. టయానికి కూడా తిండి అయితే ఉండట్లేదు, అంటే డబ్బుకే చేస్తున్నాను. కానీ డబ్బుకి చేసిన ఒక పని చేస్తే క్లారిటీగా ఉండాలా, పర్ఫెక్ట్గా ఉండాలి ఒక కారు. అందుకనే సరదాగా మాట్లాడుతున్నాను. ఒక లైక్ అయితే చేయండి అండి. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ఈ కారు ఇక్కడికి వచ్చిందంటే ఎన్నో కార్లు ఎత్తుకుతా ఉన్నాను. అన్ని కార్లలో మంచి ఏదైతే మంచి మంచి కార్లు ఉన్నాయో అవి ఎంచుకొని మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. దాదాపుగా స్వేర్ వీల్ అంటే స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయని కార్లు అయితే మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకొస్తా ఉన్నానండి. ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కార్ అండి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. లైక్ అయితే మర్చిపోకండి, తమ్ముడికి ఒక లైక్ అయితే కొట్టండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ టెస్టర్ RXS వేరియంట్ అండి. ఫ్రెండ్స్ ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే 2017 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2018లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కార్ RC వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. షోరూమ్ పీస్ లెక్కే ఉందండి ఈ కార్ అయితే. 37,000 కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి. ఈ మధ్యలో అన్ని తక్కువ రీడింగ్ తిరిగిన కార్లే మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకొస్తున్నానండి. కేవలం 37,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 37,000 కిలోమీటర్లు ఎటువంటి ట్యాంపరింగ్లు అయితే చేయలేదండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే హర్యానాలో ఫస్ట్ ఓనర్ అండి. మీరెవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు అక్కడ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్ కండిషన్ అండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి. అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇంజన్ యొక్క పికప్ కూడా బాగుంది. అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. మీరు ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు. నేను ఏ కారు చెక్ చేసినా ఈ రూట్లలోనే చెక్ చేస్తాను. గతుకుల రోడ్డు ఢిల్లీలో ఇదే ఉంటుంది. మంచిగా నీట్గా చెక్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ ఉండదు. ఏదన్నా బాటన్ సౌండ్ వచ్చినా సరే మన చెవులకు వినపడదు. కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కూడా ఉంటుందండి. ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే. టైర్లు చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 70% టైర్లు అయితే ఉన్నాయి. 5వ టైర్ స్టెప్నీ టైర్ స్పేర్ వీల్ చూసుకున్నట్లయితే 100%గా అయితే ఉంది. ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్క్రీన్ కూడా ఉందండి ఈ కార్కి. పవర్ స్టీరింగ్ ఉందండి. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి. స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడు అలాగే కో డ్రైవర్ సైడు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు, ఒరిజినల్ పెయింట్తో ఒరిజినల్గా అయితే ఉంది. ABC 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఒరిజినల్ కారు, 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. బాడీ అంటే ఇదండి, యాప్రాన్లు, పిల్లర్లు, లెగ్గులు, అలాగే లైనింగు,
బాడీ పంచింగ్. ఇది బాడీ అంటే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 680,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ 680,000 రూపాయలు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి. ఎన్ఓసి ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. 680,000 రూపాయలు. ఇది ఢిల్లీలో ఉంది. నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతా, 20,000 రూపాయలు కమిషన్ తీసుకుంటా. కంటైనర్ ఛార్జెస్ వేరే అయితే ఉంటాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, 680,000 రూపాయలు కార్ ధర. బార్గెనింగ్ కూడా ఉంది. కింద టైటిల్లో ఉన్నటువంటి రెండు నెంబర్లు అఖిల్ నెంబర్కి చేయండి, అలాగే 8639777450 ఇది నా నెంబరు. అలాగే కింద డిస్క్రిప్షన్లో బాబీ నెంబర్ ఇస్తాను. ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏందనేది చెప్తామండి. ఈ కారు కాస్ట్ కొత్తలో 12-13 లక్షల దాకా అయితే ఉందండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను, చెలవు వచ్చాయి. ఫ్రెండ్స్ హుండై రెనాల్ట్ డస్టర్ RXS వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉందండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. చిన్న చిన్న స్క్రాచెస్, చిన్న చిన్న డెన్స్ కనపడనట్టుగా అయితే ఉన్నాయండి. గ్రే కలర్ కార్ అండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. అలాగే టైర్లు చూపిస్తా అండి, చూడొచ్చు ఒకసారి. కారు టైర్లు చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయండి, చూడొచ్చు. వేరియంట్ వచ్చేసి RXS. అలాగే ఈ కార్కి ఫుట్ బోర్డు కూడా ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనం టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చు. వెనకాల ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్, అలాగే డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఒకసారి బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కొద్దిగా నాకు స్పేస్ లేదు అందుకనే ఇలాగ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. రైట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయండి, చూడొచ్చండి. ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్. అలాగే టైర్లు చూడొచ్చు, 70-80% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది, 70-80% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది. అలాగే ఫుట్ బోర్డు ఉందండి. ఒకసారి కారు ఇంటీరియల్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. బానెట్. అలాగే సీట్ కవర్స్ చూడొచ్చండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి చూడొచ్చండి, సీట్ కవర్స్ కూడా బ్రాండెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్లో. అలాగే ఒకసారి చూడండి సీట్ కవర్స్. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీన్ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే ఒకసారి రీడింగ్ చూడొచ్చు. ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. ఇది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి రీడింగ్ చూడొచ్చు, 37,938 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. ఒకసారి వెనకాల సీట్లు చూపిస్తాను. వెనకాల సీట్లు కూడా చూడొచ్చండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఈ బండికి అయితే 1 రూపీ కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని ఈ కార్ని అయితే నడుపుకోవటమే. 2 కప్ హోల్డర్స్తో హామ్ రెస్ట్ కూడా ఉందండి. ఒకసారి రూఫ్ చూడొచ్చండి. అలాగే డిక్కీ చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్ ఒకసారి డిక్కీ చూపిస్తానండి, చూడొచ్చు. డిక్కీ యొక్క స్పేస్ కూడా డస్టర్ది చాలా బాగుంటుందండి. డిక్కీలో కూడా చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఒరిజినల్గా ఉందండి మొత్తం, చూడొచ్చండి. ఒరిజినల్గా ఉంది, ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఎటువంటి దెబ్బలు కూడా తగలలేదు. బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఇంజన్ చూపిస్తాను ఒకసారి, చూడొచ్చు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి, చూడండి. మార్కింగ్ చేసి అంతే ఉందండి. ఆప్రాన్లు, లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయి.
ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. ఒకసారి మీ కోసం ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతందా లేదా అన్నది చూపిస్తా. ఒక్క నిమిషం చూడండి, బాడీ డోర్ యొక్క లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి వచ్చే అఖిల్, సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ ఎస్ వేరియంట్ అండి. స్పేస్ కూడా చాలా బాగుంటుంది, కూర్చోడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది. లోన కూడా 37,000 జెన్యున్ రీడింగ్, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఫస్ట్ ఓనర్ బండి, ఢిల్లీలో ఉంది. 680,000 రూపాయలు అయితే చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో ఉన్న ఫోన్ నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనే చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, లైక్ అయితే మర్చిపోకండి. ఉంటా, నేను మీ పీవీసీ మున్నాని బాయ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని బాయ్. జై హింద్.